హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 64 అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నేను మాత్రం చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో రాయండి. ఈరోజు వీడియో స్పెషాలిటీ ఏంటంటే, నేను లాస్ట్ మంత్ మీకు తంజావూర్ కాంటెంపరీ తంజావూర్ ఫేస్ మాస్క్ సంబంధించింది, విష్ణు భగవాన్ది మనం ఫేస్ మాస్క్ చేసాం కదా, అది మనం క్లేతో చేసుకున్నాము కానీ ఫినిషింగ్ చేసుకోలేదు. ఇంకా దాని స్టోన్ వర్క్ కానీ, గోల్డ్ ఫాయిల్ వర్క్ కానీ, కలరింగ్ కానీ మనం ఇంకా అది కంప్లీట్ చేయలేదు. ఆ వీడియో ఇంకా నేను అప్లోడ్ చేయలేదు. సో ఈరోజు వీడియోలో నేను చూసారా ఈ ఫేస్ని క్లేతో తయారు చేసుకున్న తంజావూర్ కాంటెంపరీ ఫేస్ మాస్క్ ని మనం ఈరోజు వీడియోలో స్టోన్స్ పెట్టుకోవడం ఎలా, దీనికి గోల్డ్ ఫాయిల్ ఎలా అనేది చూద్దాం. ఇది ఈ క్లే ఫేస్. నా వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే, నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మాత్రం ఈ క్లే ఫేస్ అనేది క్లేతో చేసిన ఈ తంజావూర్ మ్యూరల్ ఫేస్, కాంటెంపరీ సంబంధించిన ఫేస్ ఎలా చేశాను అనేది నేను ఒక వీడియో పెట్టాను ఆల్రెడీ. ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియో స్పెషాలిటీ ఏంటంటే, మనం ఈ తంజావూర్ ఫేస్ మాస్క్ని తంజావూర్ పెయింటింగ్తో ఎలా కలర్ చేసుకోవాలనేది, ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ ఎలా ఉంటుందనేది ఈరోజు వీడియోలో చూద్దాం. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది చాలా రోజులు డ్రై చేశాను. డ్రై అయిపోయిన తర్వాత క్రాక్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసి, ఇలా మనము కిరీటానికి ఇంకా చెవులకి ఎక్కడెక్కడైతే స్టోన్స్ అవసరమో, తంజావూర్ స్టోన్స్ అవసరమో అక్కడ నేను తంజావూర్ స్టోన్స్ అరేంజ్ చేస్తున్నాను. ఇక్కడ స్క్వేర్ స్టోన్స్, రౌండ్ స్టోన్స్ పెడుతున్నాను. ఫెవికాల్ అప్లై చేసి దాని మీద ఈ స్టోన్స్ అరేంజ్ చేసుకుంటున్నాను ఈ క్రౌన్కి. ఇక్కడ రౌండ్ కలర్ స్టోన్స్ కొద్దిగా చిన్న సైజులో అప్లై చేశాను. మధ్యలో గ్రీన్ కలర్ పెట్టేసి చుట్టూ రెడ్ కలర్ స్టోన్స్ అప్లై చేశాను, కొద్ది చిన్న సైజులో ఉన్నవి. ఈ క్రౌన్కి కంప్లీట్గా స్టోన్స్ ఉన్నాయి, రెండు చెవుల పార్ట్కి మాత్రమే స్టోన్స్ ఉన్నాయి. మనం ఇక్కడ ఫస్ట్ స్టోన్ పెట్టుకున్న తర్వాత ఇది కొద్దిగా ఫిక్స్ అయినాక మనం కోన్ వర్క్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీని మీద లైక్ చేయండి ఫ్రెండ్స్, నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కొత్త కొత్త టెక్నిక్స్ చూడాలనుకుంటే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న ఆల్ బెల్ ఐకాన్ కూడా నొక్కండి. కింద నెక్ పార్ట్లో కూడా మనకి ఇలా జ్యువెలరీ లాగా వస్తుంది, అక్కడ కూడా నేను ఇక్కడ రెడ్ కలర్ స్క్వేర్ స్టోన్స్ పెడుతున్నాను, చూడండి. చాక్ పౌడర్ని ఇలా కోన్ చేసుకొని మనం మిక్స్ చేసుకొని కోన్లో వేసుకున్న తర్వాత ఇక్కడ కోన్ వర్క్ చేస్తున్నాను, చూడండి. ఫ్రెండ్స్ లైక్ చేయండి వీడియోని. ఫస్ట్ మనం ఎక్కడైతే కోన్ వర్క్ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటే, ఏం చేయాలి అనే కన్ఫ్యూజన్లో ఉంటే ముందు డ్రా చేసుకోవాలి. ఈ కోన్స్ ఎలా చేసుకోవాలి అనేది నేను తంజావూర్ పెయింటింగ్స్లో ఒక పార్ట్లో చూపించాను. మనం తంజావూర్ ఈ కోన్కు సంబంధించిన దాంట్లో చార్కోల్ ఇంకా ఫెవికాల్ మిక్స్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసి కోన్ కవర్లో వేసుకొని ఎలా కోన్ చేయాలో కూడా చూపించాను, చూడండి. సేమ్ అదే ప్రాసెస్లో కోన్ యూజ్ చేసుకొని మనం ఇక్కడ కోన్ వర్క్ కంప్లీట్ చేసుకుంటున్నాం. ఎక్కడైతే మనకు జ్యువెలరీ ఎంబోజ్డ్గా రావాలనుకుంటున్నామో డిజైన్ లాగా అక్కడ ఈ కోన్ వర్క్ చేసుకోవాలి మనం. సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తంజావూర్ పెయింటింగ్కి అయితే ఎలాగ మనం కోన్ వర్క్, జ్యువెలరీ, గోల్డ్ వర్క్ ఎలా చేసుకుంటామో, సేమ్ దీనికి కూడా ఈ ఫేస్ కూడా కాంటెంపరీ తంజావూర్ ఫేస్ కూడా మనం సేమ్ అదే ప్రాసెస్లో కోన్ వర్క్ కానీ, గోల్డ్ ఫాయిల్ కానీ, మిగతా అన్ని కలరింగ్ చేసుకోవడం కానీ చేద్దాం. సేమ్ డిజైన్, ఈ స్టోన్స్ మధ్య లైన్స్ అనేటివి, ఇవన్నీ మనం గోల్డ్ ఫాయిల్ పెట్టి ప్రెస్ చేసినప్పుడు ఒక డిజైన్ లాగా ఎంబోజ్ అవుతుంది పైన, గోల్డ్ ఫాయిల్ పైన పైనుంచి ఒక డిజైన్ లాగా కనబడుతుంది మనకు. గోల్డ్ తోటి చేశారేమో అన్నట్టుగా
ఈ డిజైన్ కనబడుతుంది. సో ఈ వర్క్ అనేది మనం ఎంత నీట్గా చేసుకుంటే ఫాయిల్ పెట్టినప్పుడు, మనం ఫాయిల్ పెట్టి ప్రెస్ చేసినప్పుడు ఆ వర్క్ ఆ డిజైన్ కూడా అంత నీట్గా కనబడుతుంది. మనం ఈ స్టోన్ వర్క్స్ మీద కూడా ఫాయిల్ పెట్టుకోవాలి ఫస్ట్, తర్వాత మనం కట్ చేయాలి ఆ స్టోన్స్ కనబడే విధంగా. చూడండి ఆల్మోస్ట్ కోన్ వర్క్ కంప్లీట్గా వస్తుంది. ఈ కోన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ డే కానీ వీలవుతే ఒక 7-8 hours అలా వదిలేయాలి దీన్ని. అప్పుడు కంప్లీట్గా డ్రై అయిపోతుంది. మనం ఫాయిల్ పెట్టి ప్రెస్ చేసినా కూడా విరిగిపోవడం కానీ దాన్ని ఏమంటారు క్రాక్స్ రావడం కానీ పగిలిపోవడం కానీ జరగదు. సో వెంటనే మనం కోల్డ్ దీని మీద గోల్డ్ ఫాయిల్ వర్క్ చేసామంటే మనం ప్రెస్ చేస్తే అది వెట్టుగా ఉంటుంది కాబట్టి లోపలికి ప్రెస్ అయిపోతుంది. మనం వేసిన కోన్ వర్క్ అనేది లోపలికి ఫ్లాట్ అయిపోతుంది. సో మనం దీన్ని కంప్లీట్గా డ్రై అయిన తర్వాతనే అంటే ఇలా వదిలేసేయండి ఒక రోజు కానీ 1 day కానీ 1/2 day కానీ ఇలా వదిలేసిన తర్వాత అప్పుడు మనం గోల్డ్ వర్క్ చేసుకోవాలి. ఇది అయిపోగానే వెంటనే గోల్డ్ ఫాయిల్ మాత్రం చేయకూడదు. ఈ మిస్టేక్ని మీరు ఎప్పుడు తంజావూరు పెయింటింగ్లో కానీ ఈ ఫేస్ మాస్క్లో కానీ చేయొద్దు. ఇక్కడ చూడండి ఫాయిల్ని నేను ఈ గోల్డ్ ఫాయిల్ అనేది ఇలా వస్తుంది మనందరికీ తెలిసిందే. దాన్ని ఎడ్జెస్ కట్ చేసుకొని ఫస్ట్ ఎక్కడైతే ఇలా షేప్ వస్తుందో ప్రెస్ చేసుకొని దాన్ని మనం కట్ చేయాలి. ఇక్కడ చూడండి అరబిక్ గమ్, ఇది క్రిస్టల్ గమ్ని మనం అరబిక్ గమ్ని నీళ్ళల్లో నానబెట్టిన తర్వాత ఇలా గమ్ పేస్ట్ లాగా అవుతుంది లిక్విడ్ లాగా. దాన్ని ఇక్కడ యూజ్ చేసి ఈ ఫాయిల్ అనేది పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేస్తున్నాను చూడండి. ఏదైనా క్లాత్ తోటి మనం డిజైన్ పైకి వచ్చేలా ఎంబోజ్డ్గా వచ్చేలా ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనం ఈ స్టోన్స్ వేసాం కదా, ఈ స్టోన్స్ మొత్తం కవర్ చేయకుండా ఈ గ్యాప్స్లలో సన్నటి వాటిగా మనం కట్ చేసి మధ్యలో గ్యాప్స్లో పెట్టిన తర్వాత పైన కింద ఇలా గోల్డ్ ఫాయిల్ తోటి మనం కవర్ చేసుకోవాలి. ఇలా మొత్తం క్రౌన్ పార్ట్ ఎక్కడుందో జ్యువెలరీ పార్ట్ ఎక్కడుందో అంతా ఇలా గోల్డ్ వర్క్ చేసుకున్న తర్వాత మనం స్టోన్స్ రిమూవ్ చేసుకొని బయటికి తర్వాత మనం ఫేస్ కలర్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇది ఓపెన్గా ఉంటుంది కాబట్టి అంటే మనం ఇక్కడ గ్లాస్ ఫ్రేమ్ వర్క్ ఏది చేయట్లేదు కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి అంటే తంజావూరుకి అయితే మామూలుగా తంజావూరు పెయింటింగ్స్కి అయితే మనం పోస్టర్ కలర్స్ వాడతాం. ఇక్కడ నేను అక్రిలిక్ కలర్స్ వాడాను. సో ఇవి ఎక్స్పోజ్ అయినా కూడా వెదర్కి ఎక్స్పోజ్ అయినా పాడవకుండా ఉంటాయని చెప్పేసి నేను ఇక్కడ అక్రిలిక్ కలర్స్ షేడింగ్ కోసం వాడాము చూడండి. మనం ఇక్కడ కలర్ కాంబినేషన్ కూడా సెర్లిన్ బ్లూ ఇలా బ్లూ కలర్ వైట్ కలర్ కాంబినేషన్స్ తోటి ఎక్కడైతే లైట్ షేడ్స్ ఉన్నాయో అక్కడ వైట్ కలర్ మిక్స్ చేస్తూ మనం ఈ కోబాల్ట్ బ్లూ సెర్లిన్ బ్లూ ఇవేంటంటే మనం కాంబినేషన్ బట్టి ఈ పర్టికులర్ కలర్స్ అని ఏం చెప్పలేము. మనకి ఎక్కడ లైట్ కలర్ కావాలనుకుంటామో అక్కడ వైట్ కలర్ యాడ్ చేస్తూ ఎక్కడైతే డార్క్ కావాలనుకుంటున్నామో అక్కడ బ్లూ షేడ్స్ తీసుకున్నాం కాబట్టి బ్లూ షేడ్స్వి డార్క్ లైట్ షేడ్స్ లైట్ కలర్వి ఇలా డిఫరెంట్ షేడ్స్ బ్లూ షేడ్స్ ఉన్నవి తీసుకొని మనకు డార్క్ దగ్గర డార్క్వి వైట్ దగ్గర వైట్ షేడ్స్ యాడ్ చేస్తూ వెళ్ళడమే. పర్టికులర్గా ఈ కలర్సే వాడాము ఇక్కడ ఈ కలర్సే యూజ్ చేసామని ఏం లేదు. అక్రిలిక్ కలర్స్ కాబట్టి అక్రిలిక్ కలర్స్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే తొందరగా డ్రై అయిపోతాయి. సో ఆ మిక్సింగ్ కూడా మనం ఫాస్ట్గా చేసుకొని వైట్ కలర్ యాడ్ చేసుకుంటూ మిక్సింగ్ కూడా ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఐస్ ఫస్ట్ నేనేం చేశానంటే వాటర్ కలర్ తోటి ఐస్ని డ్రా చేసుకున్నాను. ఫస్ట్ మనకు ఒక షేప్ లాగా వస్తుంది అని డ్రా చేశాను వాటర్ కలర్స్ తోటి. ఎందుకంటే మనం ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు వాటర్ కలర్స్ అయితే. అక్రిలిక్ కలర్స్లో నేను ఐస్ డ్రా చేశానంటే అవి డ్రై అయిపోయిన తర్వాత మనం వాటిని రెక్టిఫై చేయడం కొద్దిగా కష్టం అవుతుంది. సో ఫస్ట్ వాటర్ కలర్లో నేను ఐస్ అవి డ్రా చేసుకొని తర్వాత దానికి ఫుల్ కవర్ కలర్ వేసుకోవడానికి బ్లూ షేడ్స్ని యూజ్ చేశాను. ఇక్కడ మనం ఇది క్లే మీద డైరెక్ట్గా చేస్తున్నాం కాబట్టి దీని మీద మనం పోస్టర్ కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. పోస్టర్ కలర్స్ యూజ్ చేసుకుంటే ఇంకొక ప్రాబ్లం ఉంది. మనం ఎప్పుడైనా డస్ట్ పడినప్పుడు మనం వాటర్ తోటి వెట్ క్లాత్ తోటి క్లీన్ చేయాలనుకుంటే పోస్టర్ కలర్స్ పనికిరావు. మనం అది పోస్టర్ కలర్స్ ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా వెట్ క్లాత్తో తుడిస్తే బ్యాక్ వచ్చేస్తాయి, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయి, కలర్స్ అంతా పోతాయి. కాబట్టి మనం పోస్టర్ కలర్స్ యూజ్ చేయలేదు ఇక్కడ.
అక్రిలిక్ కలర్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే డస్ట్ పడినా కూడా మనం వెట్ క్లాత్ తోటి దాన్ని క్లీన్ చేసుకోవచ్చు. మళ్ళీ అంతేకాకుండా ఫైనల్గా దాని మీద మనం క్లియర్ వార్నిష్ కూడా వేసుకోవచ్చు అక్రిలిక్ కలర్స్ అయితే. పోస్టర్ కలర్స్ మీద క్లియర్ వార్నిష్ వేసుకోలేం, అవి రిటర్న్ వచ్చేస్తాయి మళ్ళీ క్లాత్కి, బ్రష్కి కూడా వచ్చేస్తాయి. సో మనం ఇక్కడ అక్రిలిక్ కలర్స్ యూజ్ చేయడమే బెటర్ అని నా ఒపీనియన్. ఇలా ఫేస్ కంప్లీట్గా డ్రా చేసుకున్నాను, చెవులకి కింద నెక్ పార్ట్లో కంప్లీట్గా కలర్ బ్లూ కలర్ షేడ్స్తోనే వేశాను. చూడండి ఇక్కడ ఇది డ్రై అయిపోయిన తర్వాత మనం మిగతా షేడింగ్స్ అవి చేసుకుందాం, చెవుల పార్ట్ అవి చేసుకుందాం. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ మనం ఐస్ దగ్గర ఐబ్రోస్ కింద డార్క్ షేడ్స్, ఐస్ చుట్టూ కొద్దిగా హైట్ దగ్గర చూపించడానికి అని చెప్పేసి వైట్ కలర్ మనం లైట్ కలర్ షేడ్స్ యూజ్ చేశాను. ఇక్కడ ఐబ్రోస్ దగ్గర మనం బ్లాక్ కలర్ అది ఫైనల్గా వేద్దాం. ఫస్ట్ ఇలా డార్క్ బ్రౌన్లో వేసి బర్న్ట్ అంబర్ బర్న్స్ అయిన కలర్లో మనం ఈ ఐబ్రోస్ వేసుకున్న తర్వాత దాని మీద మనం బ్లాక్ కలర్ షేడ్స్ తోటి మళ్ళీ హైలైట్ చూపిద్దాం. కళ్ళకి ఐబ్రోస్కి మిగతా పార్ట్స్ అన్నిటికీ హైలైట్ చూపించినప్పుడు అప్పుడు బ్లాక్ కలర్ యూజ్ చేసుకుందాం మనం. ఇక్కడ ఫేస్ కలర్స్ అనేవి చాలా కొద్దిగా కష్టమైన పని, ఫేస్కి కలర్ చేయడం అనేది మనం సరిగ్గా చేయకపోతే అది మనం చేసిన ఆర్ట్ పెయింటింగ్ అంతా మనం పడిన కష్టమంతా బుడిదల పోసిన పన్నీర్లాగా అంటే వేస్ట్ అయిపోతుంది. సో ఫేస్ కలర్ వేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వేయండి. ఫేస్ ఫస్ట్ మీరు ఫేస్ కలర్ చాలా బాగా రావాలనుకుంటే మాత్రం ఒక పేపర్ మీద ట్రై చేసి తర్వాతనే మనం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక సైడ్ కన్ను వైట్ వాటర్ కలర్స్ తోటి వేశాను కదా, అది కొద్దిగా చిన్నగా వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. మళ్ళీ దాన్ని నేను పెద్దగా చేయడానికి సెట్ చేశాను. వైట్ యాడ్ చేసుకొని కొద్దిగా మిక్స్ చేసుకొని ఆ రెండు కళ్ళు సేమ్ వచ్చేలాగా సెట్ చేశాను. మళ్ళీ ఇక్కడ ఫైనల్గా మళ్ళీ బ్లాక్ కలర్ తోటి మనం హెయిర్ ఈ అవుట్లైన్స్ అనేవి కన్నుకి సంబంధించిన అవుట్లైన్స్ అనేవి వేసుకుందాం. బ్రషెస్ మాత్రం ఇక్కడ 000 బ్రషే వాడాము, చాలా 000 బ్రషెసే ఎక్కువగా యూజ్ చేసాం. అంటే ఫైన్ లైన్స్ రావడానికి మనం ఈ 000 బ్రషే చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది. పైన నామం ఒకటి మనం పెట్టేసుకుందాం, వైట్ కలర్ నామంతో మధ్యలో ఆరెంజ్ నామం లాగా కృష్ణుడికి ఉండే నామం ఏదైతే ఉందో అది పెట్టుకుందాం. ఇక్కడ మనం ఎక్కడైతే మళ్ళీ మనకు డౌట్స్ అనిపిస్తే షేడింగ్లో కానీ వైట్ కలర్ ఆ షేడింగ్స్లో కానీ డౌట్స్ వచ్చినప్పుడు మనం ఇది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్, లైక్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బై బై, టేక్ కేర్.